Welcome to Sattvika Pravin's World. అద్భుతమైన శిల్పకళా వైభవంతో నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలోని ఉదయ సముద్రం దగ్గర వెలిసిందే శ్రీ పచ్చల సోమేశ్వర దేవాలయం. ఇది అతి పురాతనమైన శివాలయం. పురాణాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడి రెండు వేర్వేరు ఆలయాల సముదాయమే ఈ త్రికూట ఆలయం. స్వామికి నిరంతరం పచ్చలహారం ధరింపజేయడం వల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే 10-12వ శతాబ్దాల్లో కాకతీయ సామంతులైన కందూరు చోళులు పానగల్ను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. కందూరు చోళుల ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మధ్యయుగపు శిల్పకళా నైపుణ్యానికి గుర్తుగా నల్లరాతితో చెక్కిన శిల్పకళాకృతులలో 25 వరుసలలో ఆలయం నిర్మించబడింది. మహమ్మదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వర ఆలయంలోని సోమేశ్వరలింగం పచ్చలను దొంగిలించబడ్డాయని స్థానికులు చెబుతారు. ఆలయ నిర్మాణంలో 70 స్తంభాలపై విష్ణువు శివుడులకు సంబంధించిన భారతము, భాగవతము, రామాయణం, శివపురాణ కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. లింగరూపంలో ఉన్న మూల విరాట్ గ్రీన్ ఓనిక్స్ రాయి నుండి తయారు చేయబడింది. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందు భాగంలో సోమేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరిదేవి, చెన్నకేశవ స్వామి ఉపాలయాలు ఉన్నాయి.